वेलकम टू ऑनलाइन क्लासेस डीईओ नलगोंडा। ना पेरु गोल्लूरी वेंकटेश्वर्लु, स्कूल असिस्टेंट मैथमेटिक्स, वर्किंग प्लेस जेडपीएचएस कोपोल गुर्रंपूड मंडल। ఈ రోజున మనం 10వ తరగతికి సంబంధించినటువంటి వాస్తవ సంఖ్యలు అనే అధ్యాయం నుండి అభ్యాసం 4కు సంబంధించినటువంటి సమస్యల గురించి నేర్చుకుందాం। కరణీయ సంఖ్యలు నిరూపణ మొదటి పార్ట్ 1 లో మరియు నిన్న మన జరిగినటువంటి పార్ట్ 4 లోనన మనం అంత్యముగు దశాంశాలు అంత్యము కానటువంటి ఆవర్తిత దశాంశాల మీద పూర్తిగా నేర్చుకొని ఉన్నాము। ఒక సంఖ్య ఇచ్చి ఆ ఇవ్వబడినటువంటి సంఖ్య అనేది కరణీయ సంఖ్యగా మనం నిరూపించమంటాడు। కొన్ని సంఖ్యలు ఇస్తాడు, ఆ సంఖ్యలను కరణీయ సంఖ్య అని చూపండి అంటాడు। ఈ అభ్యాసంలో కరణీయ సంఖ్యలకు సంబంధించినటువంటి నిరూపణలను నేర్చుకుంటాం। సో ఇందులో నాన మొదటగా असत्य निरूपण पद्धति लेदा परोक्ष निरूपण पद्धति गुरिंची नेर्चुकुंदाम। परोक्ष निरूपण पद्धति असत्य निरूपण पद्धति अंटारु, इंडायरेक्ट मेथड नाना। इंदुलो ई पद्धति तेलिसे परोक्ष निरूपण पद्धति अंटे एंटो मनकु तेलिसे मन की सरूप त्रिभुजाल रेखागणित सरूप त्रिभुजा सिद्धांत संबंधी विपर्याल साध्यम परोक्ष निरूपण पद्धति मन साधि। सो इकड़ निरूपक रेखागणित मन की सरूप त्रिभुजा पैथागर सिद्धांत का लेदा తేల్ సిద్ధాంతం కానియండి, సిద్ధాంతాల యొక్క విపర్యయాలను సాధ్యమైనంత వరకు కూడా మోర్ దెన్ 75% థియరమ్స్ కూడా పరోక్ష నిరూపణ పద్ధతి ద్వారానే సాధిస్తాం। కాబట్టి దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది। ఏంటి నాన్న పరోక్ష నిరూపణ అంటే ఏంటి? ఇండైరెక్ట్ మెథడ్ అంటారు। ఏంటి అంటే చిన్న ఉదాహరణ చెప్తున్నా, మన భాషలో మీ భాషలో ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను। సో ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, ఒక పిల్లవాడిని 4వ అంతస్తు మీదకి వెళ్ళి నాలుగవ అంతస్తు నుండి ఒక భవనం పైకెక్కి అందులో ఉన్నటువంటి నాలుగవ అంతస్తు నుండి పైకి ఎక్కి కిందికి దూకినట్లయితే నాలుగవ అంతస్తు నుండి క్రిందికి దూకలేరు అని చెప్పాను నేను। నాలుగవ అంతస్తు నుండి కిందికి దూకలేరు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను పరోక్ష నిరూపణ పద్ధతి ఉదాహరణకి। నాలుగవ అంతస్తు నుండి ఎవరు కూడా క్రిందికి దూకలేరు అన్నాను। రెండు వాక్యాలు తీసుకున్నా నాన్న, నాలుగవ అంతస్తుని తీసుకున్నట్లయితే నాలుగవ అంతస్తు అనేది దత్తాంశం అవుతుంది, ఇది దత్తాంశం అవుతుంది। మొదటి వాక్యం సంయుక్త ప్రవచనంలోని మొదటి వాక్యము దత్తాంశం, రెండవ వాక్యాన్ని సంయోజకాన్ని తర్వాత గల వాక్యాన్ని సారాంశము అంటారు, సారాంశము అంటాం। మొదటి వాక్యాన్ని దత్తాంశముగాను రెండవ వాక్యాన్ని సారాంశముగాను పేర్కొంటాం। నాలుగవ అంతస్తు నుండి ఎక్కినట్లయితే అక్కడి నుండి క్రిందికి దూకలేరు, ఇది నేను చెప్పబడినటువంటి వాక్యం। కానీ ఒక పిల్లవాడు ఏమంటుండు, నేను ఏమైతే చెబుతానో దానికి వ్యతిరేకతగానే మాట్లాడతాడు, పూర్తిగా నేను ఏదైతే మాట్లాడుతున్నానో దానికి విరుద్ధంగా తన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు ఒక అబ్బాయి। అయితే ఏమంటున్నాడు, నాలుగవ అంతస్తు నుండి నేను క్రిందికి దూకలేరు అని నేను చెప్పినప్పుడు తనేమన్నాడు నాకు విరుద్ధంగా, నేను క్రిందికి దూకగలను అన్నాడు, క్రిందికి దూకగలను అని చెప్పాడు। నేను చెప్పింది నాలుగవ అంతస్తు నుండి దూకలేరు అని తనేమన్నాడు విరుద్ధంగా, దానికి వ్యతిరేకంగా, సారాంశమునకు వ్యతిరేకంగా ఒక దూకగలను అనే నిర్ణయానికి వచ్చాడు। సరే బాబు కానివయ్యా, మరి మన ఇద్దరి మధ్యలో ఛాలెంజ్, దూకినట్లయితే నేను 4 లక్షలు ఇస్తాను, దూకలేకపోతే నువ్వు 4 లక్షలు నాకు ఇవ్వాలి అని చెప్పాను అనుకుందాము। ఇక్కడ మా ఇద్దరి మధ్యలో పందెం ఉంది పిల్లవాడికి నాకు, పిల్లవాడు భవనం పైకి ఎక్కాడు, నాన్న భవనం పైకి ఎక్కాడు, ఇది మొదటి అంతస్తు, రెండవ అంతస్తు, మూడవ అంతస్తు, నాలుగవ అంతస్తు, భవనం పైకి ఎక్కి మొదటి అంతస్తుకు చేరుకున్నాడు। మొదటి అంతస్తు నుండి పిల్లవాడు కిందికి దూకాడు, మొదటి అంతస్తు నుండి పిల్లవాడు ఇక్కడికి రాలేదు, ఇక్కడికి రాగానే భయం వేసింది, మొదటి అంతస్తు నుండి కిందికి దూకాడు। అప్పుడు ఏమవుతుంది నాన్న, దూకి తను ఏమంటున్నాడు, సార్ నేను దూకాను, కింద దూకాను, నా 4 లాక్స్ నాకు అమౌంట్ ఇచ్చేయండి అంటున్నాడు, నా 4 లక్షలు నాకు ఇవ్వండి సార్ అంటున్నాడు।
అయ్యో ఇదేంటిరా బాబు, నేను చెప్పింది నాలుగవ అంతస్తు నుండి దూకాలి, కానీ నువ్వు దూకగలనన్నావు, దూకావు, కానీ నువ్వు చేసిందేమో మొదటి అంతస్తు నుండి. లేదు సార్, నాకు అదంతా తెలీదు, నేను దూకాను అని చెప్తున్నాడు. నేను నల్గుట్లో పెట్టాను నాన్న, నల్గుట్లో వీడియో క్లిప్ తీసుకొచ్చి చూపించాను. ఇగో అండి, తను దూకుతుంటే నేను వీడియో క్లిప్ తీసాను అని చెప్పి వీడియో క్లిప్ చూపిస్తే, తను దూకింది ఎక్కడి నుండి నాన్న? ఒకటవ అంతస్తు నుండి క్రిందికి దూకాడు. ఒకటవ అంతస్తు నుండి క్రిందికి దూకాడు. సరే, తను చేస్తా అన్నది ఈ విధంగా చేశాడు. మరి ఇక్కడ చూసినప్పుడు ఏమవుతుంది? వచ్చినటువంటి ఆన్సర్ ఓకే, నిరూపణ చేశాను అంటున్నాడు. ఎంతవరకు నీ సమంజసం అంటే, ఇక్కడ చూస్తే ఈ దత్తాంశానికి విరుద్ధంగా ఉంది. నాలుగవ అంతస్తు అనేది దత్తాంశం, కానీ ఇక్కడ తీసుకున్నది ఒకటవ అంతస్తు నుండి దూకాడు. దత్తాంశానికి విరుద్ధంగా ఉంది. కాబట్టి నలుగురు ఏమంటారు? బాబు నీ వల్ల కాలేదు, నువ్వు చేయలేకపోయావు అంటారు. ఎందుకు చేయలేకపోయాడు? తను తీసుకున్నటువంటి నిర్ణయము తప్పుడు నిర్ణయము. ఏమని, నేను దూకలేరు అనుకున్నప్పుడు తను ఏమన్నాడు? దూకగలను అనే ఒక పరికల్పనకు వచ్చాడు. తన పరికల్పన తప్పు, తను అనుకున్నది తప్పు అయిపోయింది. తను అనుకున్నది తప్పు అంటే ఎవరు చెప్పింది కరెక్ట్ అవుతుంది? సార్ చెప్పిందే కరెక్ట్ అవుతుంది. ఈ పద్ధతిని పరోక్ష నిరూపణ అంటారు. ఏదైతే నిరూపించాలో, నిరూపించాల్సిన సారాంశము ఇది, నేను చెప్పినటువంటి వాక్యము తప్పు అనుకొని మీరే ఒక పరికల్పనకు వచ్చి నేను దీనికి వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ప్రకారం మీరు ఆన్సర్ చేయబోతారు. చివరికి ఆన్సర్ అసత్యమైనటువంటి ఆన్సర్ వస్తుంది, సాధ్యం కానటువంటి ఆన్సర్ వస్తుంది. ఎందుకు సాధ్యం కాలేదంటే మీ పరికల్పన తప్పు. మీ పరికల్పన తప్పు అంటే సార్ ఇచ్చినటువంటిది కరెక్ట్. ఇది పరోక్ష నిరూపణ పద్ధతి. మరి ఈ పరోక్ష చిన్న ఎగ్జాంపుల్, మీకు ఉదాహరణకు అర్థం కావడానికి, సమస్యలు అర్థం కావడానికి నేను ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాను. ఇప్పుడు చూద్దాం నాన్న, మనకేమిస్తాడు ఈ పరోక్ష నిరూపణ పద్ధతి ద్వారా. పరోక్ష నిరూపణ పద్ధతి అంటే ఏంటి నాన్న? సారాంశమునకు వ్యతిరేకంగా ఒక పరికల్పనను ఊహించుకొని సమస్యను సాధించబోతాము. చివరికి సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాలేదు అంటే మరి పరికల్పన తప్పు. మన పరికల్పన తప్పు అయినప్పుడు ఇవ్వబడినటువంటి సారాంశమే ఒప్పు. ఇది పరోక్ష నిరూపణ. ఉదాహరణకి ఇందులో మూడు పద్ధతులు ఉన్నాయినాన్న. √2 కరణీయ సంఖ్య, లేదా √3 కరణీయ సంఖ్య, లేదా √5 కరణీయ సంఖ్య అని చూపండి అనేది మొదటి సందర్భం. ఇందులో రెండవ సందర్భం, 5+√3 ఒక కరణీయ సంఖ్య, లేదా 7+√5 ఒక కరణీయ సంఖ్య, లేదా 7-√5 ఒక కరణీయ సంఖ్య అంటాడు. ఇంకొక ఉదాహరణ, √5+√3 కరణీయ సంఖ్య, లేదా √7-√5 ఒక కరణీయ సంఖ్య, లేదా √8-√3 కరణీయ సంఖ్య అని చూపండి అంటాడు. ఈ విధంగా ఇవ్వబడినటువంటి సమస్యల్లో మీరు ఒకసారి చూడండి నాన్న. మొదటి సందర్భంలో ఇది కరణీయ సంఖ్య, ఒకటే కరణి ఇచ్చాడు, కరణి, శుద్ధ కరణి ఇచ్చాడు. శుద్ధ కరణి ఇచ్చి కరణీయ సంఖ్య అని చూపమంటుండు. రెండవ సందర్భంలో ఒక అకరణీయ సంఖ్య, ఒక కరణీయ సంఖ్యల యొక్క మొత్తము లేదా భేదంగా ఇవ్వబడుతున్నాయి సమస్యలు. మూడవ సందర్భంలో రెండు కూడా కరణీయ సంఖ్యలే, కరణీయ సంఖ్యల యొక్క మొత్తముగా లేదా భేదముగా సమస్యలు ఇవ్వబడుతున్నాయి. ఈ మూడు రకాల సమస్యల్లో ఒక సమస్య పరీక్షకి వస్తుంది. ఏంటి నాన్న? రెండు కరణుల యొక్క మొత్తం కానీ, రెండు కరణుల యొక్క భేదము కానీ కరణీయ సంఖ్య అని చూపమని ఈ విధంగా రెండు కరణులు ఇచ్చి ఇవ్వచ్చు. లేదా ఒక అకరణీయ సంఖ్య, ఒక కరణీయ సంఖ్యల యొక్క మొత్తము భేదంగా ఇచ్చి అది కరణీయ సంఖ్య అని అడగవచ్చు. లేదా శుద్ధకరణి అకరణీయ సంఖ్యలతో సమ్మేళనం కాకుండా కేవలం కరణీయ సంఖ్య ఇచ్చి కరణీయ సంఖ్య అని చూపండి అనొచ్చు. ఏ విధంగా చేయాలి? ఇది ఒకటి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. నేను సులభంగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ముందు పరోక్ష నిరూపణ పద్ధతి మీద ఒక అవగాహన రావడానికి ముందు నేను ఈ రెండు తీసుకొని చెప్తున్నాను. ఈ రెండు సందర్భాలు చెప్పాక పూర్తి అవగాహన ఏర్పడుతుంది. తర్వాత నేను ఇదే సెషన్లో, ఈ వీడియోలో, చివరిలో మీకు ఇది కరణీయ సంఖ్య ఎలా అనేది నిరూపిస్తాను. చూడండి నాన్న, మనం ఫస్ట్ నిరూపిస్తున్నాం. రెండవ మూడవ సందర్భాల్ని ముందు తీసుకుంటున్నాను. ఇక్కడ ఏమన్నాడు నాన్న అంటే, ప్రాబ్లంలో 5+√3
కరణీయ సంఖ్య అని చూపండి, కరణీయ సంఖ్య అని చూపండి. ఇది ప్రాబ్లం నానా, మనకి ఇవ్వబడినటువంటి ప్రాబ్లం ఈ విధంగా ఉంటుంది. 5 + √3 ఒక కరణీయ సంఖ్య అని చూపండి అన్నాడు. ఏ విధంగా చేయాలి చెప్పాను, పరోక్ష నిరూపణ పద్ధతి ద్వారా చేస్తాము. ఏమని చేస్తాం నాన్న, పరోక్ష నిరూపణలో ఏమని చెప్పాను, ఏదైతే సారాంశము మనం నిరూపించాలో మన సారాంశమునకు విరుద్ధంగా తను తీసుకుంటారు, మనం చెప్పింది తప్పు, తను అనుకునేదే కరెక్ట్ అని భావిస్తారు, అది పరోక్ష నిరూపణ. ఇక్కడ కూడా నేనేమో 5 + √3ని కరణీయ సంఖ్య అని చెప్పమంటే పిల్లవాడు ఏమంటున్నాడు అంటే 5 + √3 కరణీయ సంఖ్య కాదు, కరణీయ సంఖ్య కాదు అన్నాడు. నేను కరణీయ సంఖ్యరా బాబు అంటే తనేమంటున్నాడు, ఇది కరణీయ సంఖ్య కాదు సార్ అంటున్నాడు. పరోక్ష నిరూపణలో వ్యతిరేకిస్తాడు, ఏదైతే నిరూపించాలో దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాడు. సో 5 + √3 కరణీయ సంఖ్య కాదు అన్నాడు. మరి ఏంటి బాబు కరణీయ సంఖ్య కాదు అంటే మరి ఏంటి అంటే, అప్పుడు పిల్లవాడు ఏమంటున్నాడు, 5 + √3 అనేది అకరణీయ సంఖ్య అని చెప్పాడు. ఏమని చెప్పాడు, అకరణీయ సంఖ్య అని చెప్పడం జరిగింది. నేను చెప్పింది తప్పు అనుకొని కరణీయ సంఖ్య కాదు సార్, అది అకరణీయ సంఖ్య అనే పరికల్పనకు వచ్చాడు, పరికల్పనకి రావడం జరిగింది. స్వతసిద్ధంగా ఒక నిర్ణయానికి వచ్చాడు, అకరణీయ సంఖ్య అనుకున్నాడు. మరి ఇప్పుడు చూడండి అన్న, 5 + √3 పార్ట్ 1లో మనం నేర్చుకున్నాం నాన్న, అకరణీయ సంఖ్యలన్నీ కూడా P/Q అనే భిన్న రూపంలో వ్యవస్థితం అవుతాయి, హారము 0కి సమానం కాకూడదు, లవహారాలు పూర్ణ సంఖ్యా సమితికి చెందుతాయి అని. సో ఇందులో 5 + √3 అకరణీయ సంఖ్య అయినప్పుడు ఈ అకరణీయ సంఖ్య అనేది P/Q రూపంలో ఉంటుంది. ఏ రూపంలో ఉండాలి, అకరణీయ సంఖ్య యొక్క ప్రామాణిక రూపం P/Q. ఓకేనా, వేర్ Q ≠ 0. ఇప్పుడు చూడండి, 5 + √3 = P/Q కదా, ఇది అకరణీయ సంఖ్య, ఇది కరణీయ సంఖ్య. ఇప్పుడు మనం నిరూపిస్తాము, √3 కూడా కరణీయ సంఖ్య నిరూపిస్తాము. ఇప్పటి వరకు అనుకోండి అకరణీయ సంఖ్య, ఖచ్చిత వర్గమూలం లేనటువంటి సంఖ్య కరణీయ సంఖ్య. సో కరణీయ సంఖ్యల్ని అకరణీయ సంఖ్యల్ని వేరువేరు చేస్తున్నాను నాన్న, అప్పుడు ఏమవుతుంది చూడండి అన్న, √3 = P/Q + 5. 5 యొక్క పక్షాంతర స్థాపన -5గా మారిపోయింది. √3 = P/Q + 5 యొక్క పక్షాంతర స్థాపన -5. రెండు భిన్నముల యొక్క భేదము కావాలి మనకి, ఇక్కడ రెండు భిన్నముల యొక్క భేదము కావాలి. భేదాన్ని ఏ విధంగా కనుక్కుంటాం నాన్న, హారాలు సమానమైన సందర్భంలో మాత్రమే భిన్నాలని మనం తీసివేయగలము లేదా కూడగలము. అంటే ఇక్కడ హారాలు సమానం చేయాలి. √3 = P/Q - 5/1 ఉంది నాన్న, హారాలు సమానం లేవు కాబట్టి రెండవ భిన్నాన్ని క్యూతో గుణించి క్యూతో భాగిస్తున్నాను. ఆన్సర్ ఏమవుతుందన్న, √3 = P - 5Q / Q. √3 = P - 5Q / Q హారం. సజాతి భిన్నాలు అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, √3 అనేది ఏమో కరణీయ సంఖ్య. √3 అనేది ఒక ఆన్సర్ వచ్చింది, పిల్లవాడు సమాధానం చేస్తాను సాధన చేస్తానని చేశాడు. √3 ఎడమవైపు ఉన్న భాగం కరణీయ సంఖ్య, ఇది కరణీయ సంఖ్య. భిన్న రూపంలో ఉంది నాన్న, కుడివైపు ఉన్న సంఖ్య భిన్న రూపంలో ఉంది. భిన్న రూపంలో ఉన్న సంఖ్యనేమో అకరణీయ సంఖ్య అవుతుంది. భిన్న రూపంలో ఉంది, హారము 0కి సమానం కాలేదు కాబట్టి కుడివైపు ఉన్న సంఖ్యనేమో అకరణీయ సంఖ్య, అకరణీయ సంఖ్య. ఓకే, ఆన్సర్ వచ్చేసింది అని ఇలా చేతులు దులుపుకున్నాడు, చేశాను సార్ అని చెప్పాడు. కరణీయ సంఖ్య అకరణీయ సంఖ్య సమానము అని చెప్తున్నాడు, కానీ అకరణీయ సంఖ్యలు వేరు, కరణీయ సంఖ్యలు వేరు. అకరణీయ సంఖ్యలు అంటే P/Q రూపంలో రాస్తాం, లేదా అంత్యముకు దశాంశాలు, లేదా అంత్యము కానటువంటి ఆవర్తిత దశాంశాలు. ఇవేమో అంత్యము కావు, ఆవర్తితము కావు. అకరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలు సమానం కావు, కానీ తను సమానం. ఇది అసత్యం, ఇది అసత్యము, అంగీకరించబడదు. ఏమైంది, తప్పుడు ఆన్సర్ వచ్చేసింది, ఆన్సర్ రాంగ్ ఆన్సర్ వచ్చింది. ఎందుకు రాంగ్ ఆన్సర్ వచ్చింది, అసెస్మెంట్ చేసుకుంటే ఆలోచించుకుంటే
తన యొక్క పరికల్పన తప్పు. ఎందుకు ఆన్సర్ ఎందుకు రాలేదు? తీసుకున్నటువంటి నిర్ణయం స్టార్టింగ్లోనే తప్పు నిర్ణయం తీసుకున్నాడు. ఆయన నిర్ణయం తప్పు అంటే ఏంటి నాన్న? అకరణీయ సంఖ్య 5+√3 అకరణీయ సంఖ్య, దేర్ ఫోర్ 5+√3 ఇక్కడ నాన్న 5+√3 అకరణీయ సంఖ్య అనుట తప్పు. అకరణీయ సంఖ్య కాదు, ఇది తప్పు. ఇది తప్పు అంటే దేర్ ఫోర్ ఏమవుతుందానా? 5+√3 అనేది అకరణీయ సంఖ్య కాదు అంటే అదేమవుతుంది? కరణీయ సంఖ్య. ఈ విధంగా మనం ఏం చేస్తాము? ఒక అకరణీయ సంఖ్య కరణీయ సంఖ్యల యొక్క మొత్తము కానీ లేదా భేదము కానీ ఇచ్చినప్పుడు ఆ సంఖ్యను కరణీయ సంఖ్య అని చెబుతాం. ఇది పరోక్ష నిరూపణ. మరొకసారి చూడండి, ఇవ్వబడినటువంటి సంఖ్య కరణీయ సంఖ్య అని చెప్పాలి. పరోక్ష నిరూపణ పద్ధతి ద్వారా, పరోక్ష నిరూపణ పద్ధతి ద్వారా ఒక పరికల్పనకు వస్తున్నాడు, నేను ఇవ్వబడినటువంటి వాక్యం తప్పు అని చెప్పి తను కరెక్ట్ చేసుకుంటున్నాడు. 5+√3 కరణీయ సంఖ్య కాదు సార్ అన్నాడు. కాదు అంటే మరి ఏంటి బాబు అంటే అకరణీయ సంఖ్య సార్ అన్నాడు. అకరణీయ సంఖ్య అంటే ఏ రూపంలో ఉంటుందంటే P/Q రూపం అనుకున్నాడు. కరణీయ అకరణీయ సంఖ్యల్ని వేరువేరు చేస్తున్నాడు. √3 = P/Q +5 యొక్క పక్షాంతర స్థాపన -5, రెండు భిన్నాలని తీసివేయాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ తీసివేయాలంటే హారాలు సమానం ఉండాలి, కాబట్టి ఇక్కడ క్యూ ఉంది కాబట్టి హారం క్యూ ఉండాలి. క్యూతో గురించి క్యూతో భాగిస్తున్నాను. √3 = P-5Q/Q ఓకేనా? √3 = ఈ విధంగా వచ్చింది. ఇదేమో కరణీయ సంఖ్య, ఎడం వైపు ఉన్న భాగం కరణీయ సంఖ్య, కుడివైపు ఉన్న భాగం భిన్న రూపంలో ఉంది, హారం 0కి సమానం కాలేదు. కాబట్టి ఏమవుతుందన్న, వేరు Q≠0 ఉంది అనుకున్నాం, P/Q రూపంలో రాస్తూ హారం 0కి సమానం కాదు, ఇక్కడ కూడా హారం 0కి సమానం కాదు. మరి ఇది భిన్న రూపంలో ఉంది, భిన్న రూపంలో ఉంటే అది అకరణీయ సంఖ్య. ఇక్కడ కండిషన్ Q≠0. ఇక్కడ కూడా వేర్ Q≠0. సో ఏమైందన్న, భిన్నము అకరణీయ సంఖ్య, ఇది కరణీయ సంఖ్య, రెండు సమానం అని వచ్చింది. ఇది అసత్యం అవుతుంది, అంగీకరించబడినటువంటి న్యాయం ఇది. ఇది తప్పైంది. ఎందుకు తప్పైందంటే తన యొక్క నిర్ణయం తప్పు అంటే సార్ చెప్పినటువంటిది కరెక్ట్. దేర్ ఫోర్ 5+√3 ఒక కరణీయ సంఖ్య. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ నాన్న, చిన్న ప్రాబ్లమ్స్ ఇవి, కష్టము కాదు కానీ పిల్లవాళ్ళు కష్టంగా ఫీల్ అవుతారు. ఆ పరోక్ష నిరూపణ నిర్వచనం తెలిస్తే మనకి సాధ్యం, సులభంగా చేయగలం. సో ఇక్కడ నుండి చూడండి అన్న, 5-√3 ఇచ్చాడు. ప్రీవియస్లోనేమో 5+√3 తీసుకున్నాను, ఇప్పుడేమో 5-√3 అకరణీయ సంఖ్య అని చూపండి. సారీ, 5-√3 కరణీయ సంఖ్య అని చూపండి అంటాడు. కరణీయ సంఖ్య అని చూపండి అన్నాడు. ఈ విధంగా ఇచ్చినప్పుడు నాన్న 5-√3 ఏమనుకుంటున్నాడు? పరోక్ష నిరూపణ పద్ధతి ద్వారా 5-√3 ఇది కరణీయ సంఖ్య కాదు అంటున్నాడు. నేను ఏదైతే నిరూపించాల్సిన దానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నాడు తన పరికల్పనలో భాగంగా. సో 5-√3 కరణీయ సంఖ్య కాదు అనుకుంటున్నాడు. మరి కాదు అనుకుంటే అప్పుడేమవుతుంది? 5-√3 కరణీయ సంఖ్య కాదు అంటే అది అకరణీయ సంఖ్య. వాస్తవ సంఖ్యల్లోనా కరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యల యొక్క సమ్మేళనమే వాస్తవ సంఖ్యా సమితి పార్ట్1లో నేర్చుకున్నాం, పూర్తిగా నేర్చుకున్నాం వాటి గురించి. సో ఇది అకరణీయ సంఖ్య. 5-√3 = అకరణీయ సంఖ్యల యొక్క సాధారణ రూపము P/Q. P, Q లు పూర్ణ సంఖ్యా సమితి చెందుతాయి. అండ్ వేర్ Q≠0, హారం 0కి సమానం కాదు. మరి ఇప్పుడు చూడండి అన్న, కరణీయ అకరణీయ సంఖ్యలను వేరువేరు చేస్తున్నాను. 5 ఈ +P/Q తలకు వచ్చేసాన -P/Q. +P/Q యొక్క సంకలన విలోమ -P/Q = -√3 యొక్క పక్షాంతర స్థాపన +√3. కరణీయ సంఖ్యలను ఒకవైపు, అకరణీయ సంఖ్యలను ఒకవైపుగా తీశాను. ఈ మైనస్ ఏమో ప్లస్ అయింది, ప్లస్ ఏమో మైనస్. రెండు భిన్నాలను తీసివేయవలసిన అవసరం ఉంది. రెండు భిన్నాలు తీసివేయాలంటే హారాలు సమానం ఉండాలి, సమానం లేవు, సమానపరుస్తున్నాను. 5/1 -P/Q ఉంది బిటా. ఇక్కడ హారం క్యూ ఉంటే ఇక్కడ కూడా ఉండాలి, కాబట్టి మొదటి భిన్నాన్ని క్యూతో గురించి క్యూతో భాగించాను. √3 ఓకేనా? ఇప్పుడు చూడండి నాన్న, హారాలు సమానం, ఇది క్యూ 5Q -P
ఈజ్ ఈక్వల్స్ రూట్ త్రీ వచ్చింది. భిన్న రూపంలో ఏర్పడింది కుడి ఎడమ వైపు కుడివైపు భాగం, ఇక్కడ సారీ ఎల్హెచ్ఎస్లో ఉన్నటువంటి భాగము భిన్న రూపంలో ఉంది. హారము సున్నా కాదు, హారం సున్నా కాబట్టి కాదు, కాబట్టి ఇది ఏమవుతుందనా అకరణీయ సంఖ్య. ఎల్హెచ్ఎస్ పార్ట్ ఏమో అకరణీయ సంఖ్య, కుడివైపు ఉన్న భాగమేమో కరణీయ సంఖ్య. చూడండమ్మా, అకరణీయ సంఖ్య కరణీయ సంఖ్య సమానము అనే ఆన్సర్ వచ్చింది. ఏదో చేస్తాను, ఏదో ఉద్ధరిస్తాను అని చెప్పి సారాంశానికి వ్యతిరేకమైన నిర్ణయం తీసుకొని సాధన చేస్తా అన్నాడు, చేశాడు. కానీ ఏమైతుంది, అంగీకరించబడినటువంటి ఒక ఫలితం వచ్చింది. కరణీయ సంఖ్య అకరణీయ సంఖ్య సమానము అనే ఫలితం వచ్చింది. ఇది అంగీకరించబడదు, అంగీకరించబడనటువంటి న్యాయము అసత్యం, అంగీకరించబడదు అసత్యము. ఇది అసత్యం అంటే ఏమవుతుందనా, ఇది అసత్యం అంటే ఏమవుతుంది. సో ఎందుకు తప్పైంది ఆన్సర్, ఎందుకు రాంగ్ వచ్చింది, తన యొక్క నిర్ణయము తప్పు, పరికల్పన తప్పు. దేర్ ఫోర్ ఏమని రాస్తాం, 5 - √3 అకరణీయ సంఖ్య, అకరణీయ సంఖ్య అనుట తప్పు. ఇది అకరణీయ సంఖ్య తప్పు అంటే మరి ఏమవుతుందనా, 5 - √3 ఏమవుతుంది, ఒక కరణీయ సంఖ్య, కరణీయ సంఖ్య. ఈ విధంగా ఒక రకమైనటువంటి అకరణీయ మరియు కరణీయ సంఖ్య లేక మొత్తము కానీ భేదము కానీ ఇచ్చినప్పుడు పరోక్ష నిరూపణ పద్ధతి లేదా అసత్య నిరూపణ పద్ధతి ఉపయోగించి దాన్ని కరణీయ సంఖ్య అని చెబుతాం. కౌంటర్ ఎగ్జాంపుల్ ప్రత్యుదాహరణ పద్ధతి అంటారనా, ప్రత్యుదాహరణ అనేది ఇవ్వబడినటువంటి వాక్యం తప్పు అని చెప్పడానికి ఒక ఉదాహరణ, తప్పు అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇస్తాం కాబట్టి అది ప్రత్యుదాహరణ పద్ధతి అంటారు. వీటి గురించి పూర్తి విశ్లేషణ అనేది పాత పుస్తకాల్లో ఉండే, కానీ సిలబస్ మార్చి మనకి ఆ పద్ధతులన్నీ కూడా తెలియచేయకుండా జరగడం జరిగింది, మర్చిపోతున్నాం. నెక్స్ట్ ఈ విధంగా కాకుండా రెండవ పద్ధతిలో రెండవ భాగంలో దీంట్లో √5 + √3 ఇలా ఇచ్చాడు నాన్న, రెండు కూడా కరణీయ సంఖ్యలే. ఇప్పుడు ఒక పూర్వం తీసుకున్నటువంటి గతంలో తీసుకున్న సమస్యలేమో ఒక అకరణీయ సంఖ్య ఒక కరణీయ సంఖ్య ఇచ్చాడు. ఇప్పుడు రెండు కూడా కరణీయ సంఖ్యల యొక్క సమ్మేళనం ఇచ్చేసి మొత్తం ఇచ్చేసి దీన్ని కరణీయ సంఖ్య అని చూపండి అంటాడు, కరణీయ సంఖ్య అని చూపండి. సో ఇంపార్టెంట్, √5 + √3 కరణీయ సంఖ్య అని చెప్పాలి. ఇది కూడా యూజింగ్ ఇండైరెక్ట్ మెథడ్, పరోక్ష నిరూపణ పద్ధతిలో తీసుకుంటున్నాం. ఏమని, సో √5 + √3 సాధన చేస్తున్నాం నాన్న, √5 + √3 కరణీయ సంఖ్య కాదు, కరణీయ సంఖ్య కాదు. కరణీయ సంఖ్య కాదు అంటే ఏంటి నాన్న, ఇది అకరణీయ సంఖ్య అనుకుంటున్నాడు, అకరణీయ సంఖ్యగా తీసుకున్నాడు, ఇవ్వబడినటువంటి వాక్యం తప్పు అనుకుంటున్నాడు, అది కరణీయ సంఖ్య కాదు సార్ నేను చేస్తా అని చెప్పి ఏమన్నాడు, కరణీయ సంఖ్య అన్నాడు. సారీ, కరణీయ సంఖ్య కాదు అంటే అది అకరణీయ సంఖ్య అనుకున్నాడు. మరి అకరణీయ సంఖ్య యొక్క సాధారణ రూపం √5 + √3 = అకరణీయ సంఖ్య యొక్క సాధారణ రూపం p/q రూపంలో ఉంటాయి, వేర్ q ≠ 0, హారం సున్నా సమానం కాకూడదు. ఇది p, q belongs to z అంటాం, అది తర్వాత భాగం. భిన్న రూపంలో వ్యవస్థితం చేయవచ్చు. మరి ఇప్పుడు చూడండి నాన్న, ఈ రూట్ని తొలగించడానికి ఇరువైపులా వర్గం చేస్తున్నాను, ఇరువైపులా వర్గము చేయగా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా వర్గం చేస్తే √5 + √3 యాక్చువల్లీ p/q ఉండేనా, ఇరువైపులా వర్గం చేశాను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏమవుతుందన్నా, ఇది a + b² రూపంలో ఉంది. ద్విపద విస్తరణ a + b² ఫార్ములా a² + 2ab + b² ఇంగ్లీష్ మీడియం వీడియోలో నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్పాను, వీటికి సంపూర్ణ వర్గ పద్ధతిలో మనం వర్గ సమీకరణాలు ఏ విధంగా సాధించాలి అక్కడ కూడా నేర్చుకుందాం. a + b² = a² + 2ab + b². సో ఆ సూత్ర ప్రకారం దీన్ని విస్తరిస్తే a² + 2ab + b² p² / q² a + b² ఫార్ములా నానా, a² a కి బదులుగా మొదటి బ్రాకెట్లో మొదటి సంఖ్య,
చివరి బ్రాకెట్లో చివరి సంఖ్య, మొదటి బ్రాకెట్లో మొదటి సంఖ్య, చివరి బ్రాకెట్లో చివరి సంఖ్య ప్రతిక్షేపించుకున్నాను. ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ బి ప్లస్ బి స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సల్, స్క్వేర్ రూట్ క్యాన్సల్ నానా. ఐదు ప్లస్ మూడు, ఐదు ప్లస్ మూడు ఎనిమిది, ప్లస్ టూ ఇంటూ టూ ఇంటూ రూట్ ఆఫ్ రూట్ ఐదు ఇంటూ రూట్ మూడు నానా. కరణీయ సంఖ్యల యొక్క లబ్ధం ఐదు మూడులో పదిహేను ఈజ్ ఈక్వల్స్ పి స్క్వేర్ బై క్యూ స్క్వేర్, పి స్క్వేర్ బై క్యూ స్క్వేర్. ఇంతవరకు వచ్చేసిందానా? చూడండి ఇక్కడ నేను టూ రూట్ ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్ కరణీయ అకరణీయ సంఖ్యలను వేరు వేరు చేస్తున్నాను. టూ రూట్ ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్స్ లొకేట్ షియర్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. టూ రూట్ ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్స్ టూ రూట్ ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్ పి స్క్వేర్ బై క్యూ స్క్వేర్, పి స్క్వేర్ బై క్యూ స్క్వేర్ ప్లస్ ఎనిమిది ఏమవుతుందానా? మైనస్ ఎనిమిదిగా మారిపోయింది. ఇక్కడ ఈ రెండు భిన్నాల్ని మనం వ్యవకలనం చేయాల్సిన అవసరం ఉంది, తీసివేయాలి. రెండు భిన్నాలు తీసివేయాలి. తీసివేయాలంటే హారాలు సమానం ఉండాలి, హారాలు సమానం సరిహద్దు భిన్నాలుగా మార్చుకోవాలి. అందుకొనకి టూ రూట్ ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్స్ టూ రూట్ ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్స్ పి స్క్వేర్ బై క్యూ స్క్వేర్ మైనస్ ఎయిట్ బై వన్ ఉంది నానా. రెండవ భిన్నాన్ని క్యూ స్క్వేర్తో గుణించి క్యూ స్క్వేర్తో భాగిస్తున్నాను. హారాలను సమానం చేయడానికి, హారాలు సమానం చేయడానికి క్యూ స్క్వేర్తో గురించి క్యూ స్క్వేర్తో భాగించాను. అప్పుడు ఏమవుతుందానా? టూ రూట్ ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్స్ టూ రూట్ ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్స్ పి స్క్వేర్ మైనస్ ఎయిట్ క్యూ స్క్వేర్ డివైడెడ్ బై క్యూ స్క్వేర్. చూడండి నానా, టూ రూట్ ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్ పి స్క్వేర్ మైనస్ ఎయిట్ క్యూ స్క్వేర్ బై క్యూ స్క్వేర్. ఇక్కడ రెండు గుణిస్తుంది, రెండు గుణిస్తుంది. రెండు యొక్క గుణకార విలోమం గుణించి రాసి పక్షాంతర స్థాపన చేస్తే భాగహారం అవుతుంది. ఈ గుణించే రాసి ఇతలకు వచ్చేసి భాగిస్తుంది. రూట్ ఫిఫ్టీన్ అనేది ఏ సంఖ్య నానా? కరణీయ సంఖ్య. రూట్ ఫిఫ్టీన్ అనేది ఏమో కరణీయ సంఖ్య. ఈజ్ ఈక్వల్స్ భిన్న రూపంలో ఉంది, కుడివైపు భాగం భిన్న రూపంలో ఉంది, హారం సున్నాకి సమానం కాదు అని ముందే అనుకున్నాం. భిన్న రూపంలో ఉంది, హారం సున్నాకి సమానం కాలేదు, కాబట్టి ఇది అకరణీయ సంఖ్య, అకరణీయ సంఖ్య. చూద్దాం నాన్న, మనకు వచ్చినటువంటి తనకు వచ్చినటువంటి ఫలితము ఆమోదయోగ్యమా కాదా. కరణీయ సంఖ్య అకరణీయ సంఖ్య సమానం అని చేశాడు. నేను చేస్తాను సార్, ఆన్సర్ చేస్తాను సార్, చేస్తాను అని చేసి లాస్ట్కి ఏమని చెప్పాడు? ఒక ఫలితం తీసుకొచ్చి పెట్టాడు. ఈ ఫలితము కరెక్టేనా, ఆమోదయోగ్యమేనా? అంటే ఎప్పుడు కూడా కరణీయ సంఖ్య అకరణీయ సంఖ్య సమానం కావు. మరి సమానం అనే ఆన్సర్ వచ్చింది, ఇది ఆమోదయోగ్యము కానిది, అంగీకరింపబడనటువంటిది. అంగీకరింపబడనటువంటి న్యాయం అంగీకరింపబడదు అంటే తప్పైంది. ఇది ఎందుకు తప్పైంది? తను తీసుకున్నటువంటి నిర్ణయము, తన పరికల్పన తప్పు కాబట్టి. స్టార్టింగ్లో ఒక తప్పు నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఆన్సర్ కూడా తప్పే వచ్చింది. ఇక్కడ తప్పు నిర్ణయం తీసుకోకపోతే ఆన్సర్ కరెక్ట్ వచ్చేది. కాబట్టి ఏమవుతుంది? ఇది కరణీయ సంఖ్య అకరణీయ సంఖ్య అనేది తప్పు. దేర్ఫోర్ ఆయన పరికల్పన తప్పు, పరికల్పన తప్పు. పరికల్పన తప్పు అంటే అకరణీయ సంఖ్య అనేది తప్పు, అకరణీయ సంఖ్య తప్పు అంటే అది ఏమవుతుంది? దేర్ఫోర్ ఫైవ్ ప్లస్ రూట్ ఫైవ్ ప్లస్ రూట్ త్రీ అనేది కరణీయ సంఖ్య. ఫైవ్ ప్లస్ రూట్ త్రీ అనేది కరణీయ సంఖ్య అనేది సత్యమైనటువంటిది. ఈ విధంగా నిరూపణని చేస్తాము. మరొకసారి నానా, ఇందులో ఏమి ఇవ్వలేదు, కష్టం ఏమీ లేదు. రూట్ ఫైవ్ ప్లస్ రూట్ త్రీ రెండు కరణీల యొక్క మొత్తము కానీ భేదము కానీ ఇచ్చినప్పుడు కరణీయ సంఖ్య అని చూపాలి. అసత్య నిరూపణ లేదా పరోక్ష నిరూపణ పద్ధతిలో ఇది ఇవ్వబడినటువంటి సారాంశము తప్పు అనుకొని అది కరణీయ సంఖ్య కాదు అంటున్నాడు, అనుకుంటున్నాడు. కరణీయ సంఖ్య కాదు అంటే ఏంటి బాబు అంటే అకరణీయ సంఖ్య సార్ అని చెప్పాడు, మన లెక్క చేయవయ్యా అన్నాను. అకరణీయ సంఖ్య అంటే ఏ రూపంలో ఉంటుంది అనుకున్నాడు? పి బైకి రూపంలో ఉంటుంది అనుకున్నాడు. ఈ కరణి రూట్ తొలగించడానికి ఇరువైపులా వర్గం చేశాడు, పరిక్రియ చేశాడు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉపయోగించి విస్తరించాడు. ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ పి స్క్వేర్ బై క్యూ స్క్వేర్ రాశాడు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ నానా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ ప్లస్ టూ రూట్ ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్ ఈ విధంగా టూ రూట్ ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్ పి స్క్వేర్ బై క్యూ స్క్వేర్ ప్లస్ ఎనిమిది యొక్క పక్షాంతర స్థాపన మైనస్ ఎనిమిది. హారాలు సమానం చేయాలి కాబట్టి క్యూ స్క్వేర్తో గురించి క్యూ స్క్వేర్తో భాగించాడు. హారాలు సమానం అయిపోయినాయి. ఇక్కడ క్యూ స్క్వేర్, క్యూ స్క్వేర్ అనేది హారం వచ్చేస్తుంది. పి స్క్వేర్ మైనస్ ఎయిట్ క్యూ స్క్వేర్ తీసేసాం. గుణించే రాశితలకు వస్తే భాగించింది, గుణించే రాశితలకు వస్తే భాగించింది. ఇదేమో కరణీయ సంఖ్య, ఇదేమో అకరణీయ సంఖ్య. సమానమైనటువంటి
ఆన్సర్ అని చెప్పాడు. అంగీకరింపబడినటువంటి న్యాయము, ఆమోదయోగ్యము కానటువంటి ఫలితం వచ్చింది. సో దిస్ రిజల్ట్ విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్, ఇది యాక్సెప్ట్ చేయబడదు. మరి ఎందుకు యాక్సెప్ట్ చేయబడలేదు? తప్పు అంటే తప్పైంది. ఎందుకు తప్పైందంటే తన పరికల్పన తప్పు. తన పరికల్పన తప్పు అంటే ఇచ్చింది కరెక్ట్. ఈ పద్ధతిలో వెరీ సింపుల్ మెథడ్లో మీకు ఈ చాప్టర్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా సులభ పద్ధతిలో మీరు గుర్తుంచుకోవడానికి మీ మనసులో చొచ్చుకుపోయే విధంగా స్లోగా చెప్పాను. కాబట్టి జాగ్రత్తగా వీడియోస్ నేర్చుకొని చూడండి, ప్రాక్టీస్ చేయండి, ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. అరటి పండు ఒలిసి పెట్టినట్టుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని కొంచెం జాగ్రత్తగా చేయండి. మీకు ఏమైనా ఇంకానూ డౌట్ ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి గౌరవ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్ నానా చివరి భాగం కొంచెం క్లిష్టము అనుకున్నాము, దాన్ని ఏ విధంగా నిరూపించాలి చూద్దాం. ఓకే, మ్యాథమెటిక్స్ అనేది చాలా ఈజీ నాన్న, అది హార్డ్ టాపిక్ కాదు. మ్యాథమెటిక్స్ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్. ఇక్కడ రూట్ టూ పరోక్ష నిరూపణ పద్ధతిని ఎన్నుకుంటున్నాము. రూట్ టూ అనేది కరణీయ సంఖ్య అని చెప్పండి, రూట్ టూ కరణీయ సంఖ్య అని చూపండి అన్నాడు. ఇది ఇవ్వబడినటువంటి సమస్య. 9వ తరగతిలో అయితేనేమో 2 యొక్క వర్గమూలము భాగహార పద్ధతిలో కనుకొని ఇది అంత్యము కాదు ఆవర్తితము కాదు, కాబట్టి అంత్యము కాదు ఆవర్తితము కానటువంటి ఈ రూట్ 2 అనేది కరణీయ సంఖ్య అని 9th క్లాస్లో మనం చేస్తున్నాం. 10th క్లాస్కి వచ్చేసి అదే కరణీయ సంఖ్యని కరణీయ సంఖ్య అని చెప్తున్నాం. ఏ విధంగా కరణీయ సంఖ్య అని చెప్తున్నాను? ముందుగా నేను చెప్పబడినటువంటి పరోక్ష నిరూపణ పద్ధతి ద్వారా రూట్ 2 అనేది కరణీయ సంఖ్య అని మనం ప్రూవ్ చేయాలి. పరోక్ష నిరూపణ పద్ధతులు ఏమనుకున్నాడా? ఏదైతే సారాంశం నిరూపించాలో ఆ నిరూపణ సారాంశము తప్పుగా భావిస్తాము. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? పరికల్పన, తను ఒక పరికల్పనకు వస్తున్నాడు. రూట్ 2 అనేది కరణీయ సంఖ్య అనుట తప్పు అనుకుంటున్నాడు, కరణీయ సంఖ్య కాదు అంటున్నాడు. సార్ ఏదైతే నిరూపించమంటాడో దానికి వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. రూట్ 2 కరణీయ సంఖ్య కాదు అనుకున్నాడు. మరి కరణీయ సంఖ్య కాదు అంటే ఏంటి బాబు అంటే ఏమంటాడు? ఇది అకరణీయ సంఖ్య అన్నాడు. అకరణీయ సంఖ్య, కరణీయ సంఖ్య కాదు అంటే అది అకరణీయ సంఖ్యగా మార్చుకున్నాడు. అకరణీయ సంఖ్య యొక్క సాధారణ రూపం ఏంటి? P/Q. నేను రూట్ 2 ఈక్వల్స్ భిన్న రూపంలో ఉంటుంది, A/Bగా రాస్తున్నాను. అకరణీయ సంఖ్య యొక్క ప్రామాణిక రూపము భిన్న రూపంలో ఉంటుంది, హారము విలువ 0కి సమానం కాకూడదు. ఇక్కడ A/Bలు ఏమనుకుంటున్నాం? పూర్ణ సంఖ్యలు అనుకుంటున్నాం. ఓకే, రూట్ 2 ఈక్వల్ టు A/B తీసుకున్నాం. చూడండి నాన్న, ఇక్కడ రూట్ 2 ఈక్వల్ టు A/B కరణీయ సంఖ్య కాదు, అకరణీయ సంఖ్య అనుకున్నాడు. అకరణీయ సంఖ్య యొక్క సాధారణ రూపం రాశాడు. 2 భిన్నాల మధ్య సమానత్వం గుర్తుంది, అంటే అనుపాతము. అంత్యముల లబ్దము ఈక్వల్ మధ్యముల లబ్దం, దాన్ని మనం అడగుణకారం అంటున్నాం. A ఈజ్ ఈక్వల్స్ చూడండి, A1లో A ఈజ్ ఈక్వల్ రూట్ 2 times of B గుణిస్తున్నా, రూట్ 2 × B. A ఈజ్ ఈక్వల్ రూట్ 2 × B వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇరువైపులా రూట్ని తొలగించడానికి ఇరువైపులా వర్గం చేస్తున్నాను, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇరువైపులా వర్గము చేయగా ఏమవుతుంది నాన్న? A² is equal to √2b whole square. ఇరువైపులా వర్గం చేశాను. విస్తరించండి, A² is equal to √2 2 × B² ఉంటుంది, అలాగే ఉంటుంది. B² అలాగే ఉంటుంది. A² is equal to 2 times of B² A² అనేది 2 చే గుణించబడింది, 2 యొక్క గుణిజంగా రాయబడింది. 2 యొక్క గుణిజంగా రాయబడింది అంటే అది 2 చే నిశేషంగా భాగించబడుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 8² ఉంది నాన్న. 8² విలువ ఎంత నాన్న? 64. 8² 2/32 రాస్తున్నాను. 8² ఏమని రాశాను? 2/32 అని రాశాను. 8² అంటే 64, 64ని 2/32 రాశాను. అప్పుడు ఏమవుతుందానా? 8² అనేది ఏమవుతుంది? 8² అనేది 2 చే నిశేషంగా భాగించబడుతుంది. 8² 2 × something రాసడం అంటే 8² అనేది 2 చే నిశేషంగా భావించబడుతుంది. 8² 2 చే నిశేషంగా భావించబడితే 8 కూడా 2 చే నిశేషంగా భాగించబడుతుంది. మరొకసారి ఈ ఎగ్జాంపుల్ అర్థమవుతే మీకు మిగతాయన్నీ వచ్చేస్తాయి. 8² అనేది
8 స్క్వేర్ 64 ని 232 లో రాశాను, 2 ఇంటూ సంథింగ్ అని రాశాను. అంటే 8 స్క్వేర్ ని 2 యొక్క గుణిజంగా రాశాను. అంటే 8 స్క్వేర్ అనేది 2 చే నిశేషంగా భాగించబడుతుంది. 8 స్క్వేర్ 2 చే నిశేషంగా భాగించబడితే 8 కూడా 2 చే నిశేషంగా భాగించబడుతుంది. ఈ సూత్రం ఈ ఉదాహరణ ద్వారా చూడండి, a స్క్వేర్ ని 2 యొక్క గుణిజంగా రాశాం. అంటే a స్క్వేర్ అనునది రెండు చే నిశేషంగా భాగించబడుతుంది. ఓకే, ఏ స్క్వేర్ అనేది 2 చే నిశేషంగా భాగించబడితే ఏ కూడా 2 చే నిశేషంగా భాగించబడుతుంది. చూడండి నా నాయక, మీరు ఏ స్క్వేర్ అనేది 2 చే నిశేషంగా భావించబడింది, ఏ అనేది కూడా 2 చే నిశేషంగా భావించబడింది. ఇక్కడ ఒక మీకు ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. √2 భిన్న రూపంలో రాసినప్పుడు p/q రూపం అనే భిన్న రూపంలో రాస్తే ఆ భిన్నము యొక్క లవహారాలకు ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకం ఉండాలి. చిన్న ఉదాహరణ చూడండి నాన్న, 27/9 అని ఉంది నాన్న, 27/9 అనేది ఒక భిన్నం, లేదా 27/18 అనేది ఒక భిన్నం, a/b రూపంలో రాయబడింది భిన్నం. ఈ భిన్నములో దీన్ని సూక్ష్మీకరణ చేద్దాం. 9 3లో 27, 9 2లో 18, 27 9 3లో రాశాను, 18 9 2లో రాశాను, 9 9 క్యాన్సిల్ అయిపోయిందానా. ఒక భిన్నం యొక్క సాధారణ రూపం సూక్ష్మ రూపంలో 3/2గా రాయబడింది. ఈ ఒక భిన్నం రాస్తున్నామంటే ఎప్పుడైనా కూడా భిన్నాన్ని ఏ విధంగా చెప్తానన్నా సూక్ష్మ రూపంలో తెలియచేయాలి. అంటే దీని సూక్ష్మీకరణ రూపం 3/2. 3/2 ఒక భిన్నం a/b గా రాసినప్పుడు 3 1/3, 2 2/2 లవహారాలకు సూక్ష్మీకరణ తర్వాత లవహారాలకు ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకం ఉండాలి. ఎటువంటి ఉమ్మడి కారణాంకం ఉండకూడదు, అప్పుడే ఆ భిన్నం యొక్క సూక్ష్మ రూపం అవుతుంది ఇది. కాబట్టి ఇక్కడ a/b రూపంలో రాసినప్పుడు a/b లకు ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకం. ఉమ్మడి కారణాంకాన్ని ఏమంటారన్నా ఘాసావా అంటారు. సో ఇక్కడ a/b రూపంలో రాస్తున్నాము, a/b ల యొక్క ఘాసావా గుర్తున్నానా, a/b లకు ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకం ఉండాలి. ఇది లెక్కలో a/b రూపంలో రాసినప్పుడు a/b అనే లవహారాలకు ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకం ఉండాలి, వేరే ఏ ఇతర కారణాంకం ఉండకూడదు. సో ఇప్పుడు చూద్దాం, మరి ఏ అనేది 2 చే నిశేషంగా భాగించబడింది. ఓకే, లవం తీసుకుందాం. ఏ అనేది లవం అయితే 2 చే నిశేషంగా భాగించబడింది. ఏ 2 చే నిశేషంగా భాగించదంటే ఇలా కనుక్కుందాం, 8 స్క్వేర్ అనేది 2 చే భాగించబడితే 8 కూడా 2 చే నిశేషంగా భాగించబడుతుంది. మరి 8ని ఏమని రాస్తాం నాన్న, 2 చే భాగించబడింది అంటే 2 ఇంటూ సంథింగ్ రావాలి. 8 స్క్వేర్ అనేది 2 చే భాగించబడితే 8 కూడా 2 చే భాగించబడుతుంది. మరి భాగించబడ్డప్పుడు ఏ విధంగా అని చెప్తే 8ని ఏమని రాస్తాం, 2 4 అని పేర్కొంటాం. 8 2 చే భాగించబడినప్పుడు 8ని 2 ఇంటూ సంథింగ్గా రాయాలి. అదేవిధంగా ఏ అనేది కూడా 2 చే భాగించబడుతుంది అంటే ఏని ఏమని రాస్తున్నాను చూడండి, ఏని a = 2 × c అని రాస్తున్నాను. 2 చే భాగించబడింది అంటే 2 ఎకంతో మనం చెప్పగలగాలి, a = 2 × c అని చెప్పాను. సో ఇప్పుడు నాన్న a = 2 c కదా, ఇరువైపులా వర్గం చేస్తున్నాను. ఎందుకో చెప్తున్నాను చూడండి, వర్గం చేస్తే a² = 2 యొక్క వర్గం 4, c యొక్క వర్గం c². a² = 4 c². ఇక్కడేమో a² = 2 b² అని ఒక కండిషన్ వచ్చింది అన్న, a² = 2 × b². ఇక్కడేమో a² = 4 × c² అనేది ఒక నియమం వచ్చింది. 1వ భాగాన్ని 2వ సమీకరణాన్ని పోలుస్తున్నాను. 1 2లను పోల్చండి, 1 2లను పోల్చగా పోలిస్తే చూడండి నాన్న, a² ఎడమ వైపు భాగము 2 కూడా సమానం ఉన్నాయి. ఎడమ భాగాలు సమానం ఉంటే కుడివైపు ఉన్న భాగాలు కూడా సమానం కావాలి. అంటే ఏమవుతుందన్న, 2 × b² = 4 × c² కావాలి. 2 b² అనేది 4 c² కి సమానం. కొట్టి వేస్తున్నా చూడండి, 2 1లో 2, 2 2లో
నాలుగు. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చిందనా, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టూ ఇంటూ సి స్క్వేర్ వచ్చింది. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టూ ఇంటూ సి స్క్వేర్ అంటే అర్థమేంటి, బి స్క్వేర్ని రెండు యొక్క గుణిజంగా రాసాము, రెండుని సి స్క్వేర్ని గుణిస్తే బి స్క్వేర్ వస్తుంది. అంటే బి స్క్వేర్ అనేది ఏమవుతుందనా, బి స్క్వేర్ అనున్నది, బి స్క్వేర్ అనున్నది రెండు చే నిశేషంగా, రెండు చే నిశేషంగా భాగించబడుతుంది, రెండు చే నిశేషంగా భాగించబడును. బి స్క్వేర్ రెండు చే నిశేషంగా భాగించబడింది. మరి బి స్క్వేర్ రెండు చే నిశేషంగా భాగించబడప్పుడు ఆటోమేటిక్గా ఏమని చెప్పానన్నా, బి కూడా రెండు చే నిశేషంగా భాగించబడుతుంది, నిశేషంగా భాగింపబడును. ఓకే, మనకి రెండు నియమాలు వచ్చాయినా. ఇక్కడ చూడండి, ఏ అనున్నది రెండు చే నిశేషంగా భాగించబడింది, బి అనున్నది రెండు చే నిశేషంగా భాగించబడింది. ఏ కామా బీలకు రెండింటికి కూడా రెండు అనే మరొక ఉమ్మడి కారణాంకం వచ్చింది. మనం దత్తాంశంలో ఇక్కడ తీసుకున్నాం నాన్న, భిన్న రూపంలో రాసినప్పుడు భిన్నం యొక్క సూక్ష్మ రూపంలో లవహారాలకు ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకం ఉండాలి, వేరే ఏ ఇతర ఉమ్మడి కారణాంకం ఉండకూడదు. కానీ పిల్లవాడు ఆన్సర్ చేస్తానని పూర్తి చేశాడు, కానీ ఏమొచ్చిందనా, ఏ మరియు ఏకి, ఏ అనేది రెండు చే భావించబడింది, బి అనేది కూడా రెండు చే భావించబడింది. ఏ కామా బీలకు రెండు అనే ఇతర ప్రధాన కారణాంకం కూడా వ్యవస్థితమయ్యింది. కానీ ఈ విధంగా కాకూడదు, ఏ కామా బీలకు ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకం ఉండాలి, కానీ ఇక్కడ రెండు కూడా ఉమ్మడి కారణాంకం అయింది, అంటే ఇది తప్పు అవుతుంది. ఇది మన దత్తాంశానికి విరుద్ధంగా వచ్చింది, అంగీకరింపబడినటువంటి న్యాయము, కాబట్టి ఆమోదయోగ్యం కాదు. ఎందుకు రాలేదు నాన్న, ఎందుకు తప్పయింది అంటే తను తీసుకున్నటువంటి పరికల్పన తప్పు. దేర్ఫోర్ అకరణీయ సంఖ్య రూట్ టూ అనేది ఏమనుకున్నాడు తను, అకరణీయ సంఖ్య. రూట్ టూ అనేది అకరణీయ సంఖ్య అనుట తప్పు. ఈ తప్పు నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఆన్సర్ రాంగ్ వచ్చింది. అంటే ఇది తప్పు అనుకున్నప్పుడు ఏమవుతుందనా, రూట్ టూ అనేది కరణీయ సంఖ్య. ఈ విధంగా పరోక్ష నిరూపణ పద్ధతి ద్వారా మనం రూట్ టూ అనేది కరణీయ సంఖ్యగా చెప్పగలుగుతాము. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఈ ఎగ్జాంపుల్ తర్వాత ఈ ఎక్సర్సైజ్ ఈ పార్ట్ 5 క్లోజ్ అవుతుంది. పార్ట్ 6లో సంవర్గమానాలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని సులభంగా నేర్చుకుందాం. సంవర్గమానం ఎందుకు తీసుకొచ్చారు, సంవర్గమాన న్యాయాన్ని ఎందుకు తీసుకున్నారు, దాని యొక్క ఉపయోగం ఏంటి, ఏ సందర్భంలో మనం సంవర్గమానాలను వాడతాము, ఎన్ని రకాల సంవర్గమానాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వాటి యొక్క న్యాయాలన్నీ కూడా నెక్స్ట్ పార్ట్ 6లో నేర్చుకుందాం. చిన్న ఉదాహరణ, మరొక ఉదాహరణ నేనేమంటున్నానంటే రూట్ 3 లేదా రూట్ 5 కరణీయ సంఖ్య అని చెప్పమన్నాడు. రూట్ 5 కరణీయ సంఖ్య అని చూపండి అన్నాడు. పరోక్ష నిరూపణలో ఏమనుకుంటున్నానా, రూట్ 5 కరణీయ సంఖ్య కాదు. పరోక్ష నిరూపణలో ఏదైతే నిరూపించాలో దానికి వ్యతిరేకత తీసుకుంటామని మనం ఉదాహరణలో చెప్పుకున్నాం. సో నాలుగో అంతస్తు కాదు, తను నాలుగో అంతస్తు నుంచి దూకమంటే తనేమన్నాడు, ఒకటో అంతస్తు మీకెళ్ళి దూకు చూపాడు, అంటే దత్తాంశానికి విరుద్ధంగా తీసుకున్నాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, కరణీయ సంఖ్య నేనంటే తను కరణీయ సంఖ్య కాదు. కరణీయ సంఖ్య కాదు అంటే ఏ రూపంలో ఉండాలి, అకరణీయ సంఖ్య. అకరణీయ సంఖ్యల యొక్క సాధారణ రూపం ab. ఒక భిన్నాన్ని సూక్ష్మ రూపంలో రాసినప్పుడు ఏమవుతుందన్నా, లవహారాలకు ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకం ఉండాలి, వాటి యొక్క గాసావా ఒకటి మాత్రమే ఉండాలి. ఇది న్యాయం, ఇది ధర్మం. కానీ ఇక్కడ రెండు భిన్నాల మధ్య ఏముంది నానా, సమానత్వ గుర్తు ఉంది, అంటే అనుపాతం. అంత్యముల లబ్దం ఈజ్ ఈక్వల్ మధ్యముల లబ్దం, దాన్ని అడగుణకారం అంటున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందానా, రూట్ 5b. ఏ ఈజ్ ఈక్వల్ రూట్ 5b. రూట్ని తొలగించడానికి ఏం చేశాడు, ఇరువైపులా వర్గం చేశాను. వర్గం చేస్తే ఏమవుతుందానా, రూట్ 5 స్క్వేర్. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ చూడండి, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుందమ్మా, 5 × b² చూడండి. ఏ స్క్వేర్ను 5 యొక్క గుణిజంగా రాస్తున్నాం. ఏ స్క్వేర్ను 5 యొక్క గుణిజంగా రాసినామంటే అది ఏ స్క్వేర్ అనేది 5 చే నిశేషంగా భాగించబడుతుంది. ఏ స్క్వేర్ 5 చే నిశేషంగా భాగించబడితే ఏ కూడా 5 చే నిశేషంగా భాగించబడుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాను, 8 స్క్వేర్ అనేది 2 చే భాగించబడితే 8 కూడా 2 చే భాగించబడుతుంది. 8 ఏమని రాస్తాం, 2/4 రాస్తాం. ఇక్కడ కూడా ఏ అనేది 5 చే భాగించబడిందంటే ఏని ఏమని రాస్తున్నాం, మరి 5 × దాని గుణిజంగా రాస్తున్నాం. 5 × ఏదో ఒక సంఖ్య రావాలి, వ్యవస్థితం కావాలి. ఏ ఈజ్ ఈక్వల్ 5c తీసుకున్నాను. ఇక్కడ వర్గం తీసుకున్నాం కాబట్టి, మొదటి సమీకరణంలో ఏ యొక్క వర్గం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా వర్గం రావడానికి మరలా ఇరువైపులా వర్గం చేస్తున్నా. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమైతుందా, 5 5లో 25c² వచ్చింది.
ఒకటి రెండవ సమీకరణాన్ని పోల్చినట్లయితే ఎల్హెచ్ఎస్ భాగాలు రెండు సమానం ఉన్నాయి చూడండి, ఏ స్క్వేర్ ఎడమ వైపు భాగాలు సమానం ఉంటే కుడి వైపు ఆర్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ కూడా సమానం కావాలి. సమానం చేస్తున్నాను ఏమన్నానా, సో ఇక్కడ ఫైవ్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ ఫైవ్ టైమ్స్ ఆఫ్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25 టైమ్స్ ఆఫ్ సి స్క్వేర్. చూడండి ఇరువైపులా ఐదుతో భాగిస్తున్నాను, ఐదు ఒకటిలో ఐదు ఐదులో బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చేసిందనా 5 ఇంటూ సి స్క్వేర్. బి స్క్వేర్ అనేది 5 యొక్క లబ్ధంగా రాయబడింది, అంటే బి స్క్వేర్ అనేది 5 చే నిశేషంగా భాగించబడుతుంది. బి స్క్వేర్ 5 చే నిశేషంగా భాగించబడింది అంటే బి కూడా 5 చే నిశేషంగా భాగించబడింది. ఇక్కడ ఒక న్యాయం వచ్చింది, ఏ అనేది 5 చే భాగించబడింది, లవము 5తో భాగించబడింది. బి అనేది హారం, హారము కూడా 5 చే నిశేషంగా భాగించబడింది. లవహారాలకు వాస్తవంగా ఒకటి మాత్రమే ఉమ్మడి కారణంగా ఉండాలి, కానీ ఇక్కడ చెప్పినట్లుగా కాకుండా ఫలితంలో మరొక ఉమ్మడి కారణాంకం 5 వచ్చింది. ఇది ఏమవుతుంది, మనం తీసుకున్నటువంటి దత్తాంశ న్యాయానికి విరుద్ధమైనటువంటి న్యాయం వచ్చింది, కాబట్టి ఇది ఆమోదయోగ్యం కాదు, ఆన్సర్ కరెక్ట్ రాలేదు. ఎందుకు తప్పైంది, ముందు మనం తీసుకున్నటువంటి పరికల్పన మన నిర్ణయం తప్పైంది. దేర్ ఫోర్ ఏంటినానా, రూట్ ఫైవ్ అనేది అకరణీయ సంఖ్య అనేది తప్పు. ఇది తప్పు అంటే ఇవ్వబడినటువంటిది కరణీయ సంఖ్య అనేది ఒప్పు. ఈ విధంగా మనం పరోక్ష నిరూపణ పద్ధతి లేదా అసత్య నిరూపణ పద్ధతి ద్వారా ఈ నాలుగవ అభ్యాసంకు సంబంధించినటువంటి సమస్యల్ని మనం ఏ విధంగా చేయాలో ఒక్కొక్క మార్గానికి మూడు పద్ధతులు ఉన్నాయి. ఆ మూడు రకాలుగా సమస్యని మూడు రకాలుగా మనకు అడిగినప్పుడు ఒక్కొక్క రకానికి ఏ విధంగా చేయాలనేది రెండు రెండు ఉదాహరణలతో మీకు చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ నాన్న మనం సంవర్గమాణాల గురించి నేర్చుకుందాం. ఓకేనా, సో మిస్ కాకుండా టోటల్ చాప్టర్ మొత్తం కూడా ప్రతి భాగాన్ని చూడండి, వాస్తవ సంఖ్యలకు సంబంధించినటువంటి పూర్తి భావన మీకు ఏర్పడుతుంది. ఓకే, సో డిఓ గారు ఇవ్వబడినటువంటి నల్గొండ డిఓ గారు మనకి మీకు చక్కని ఈ అవకాశాన్ని కల్పించారు. ఈ కరోనా సమయంలో ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని మంచి మార్కులు పొందుతారని మీ తల్లిదండ్రుల యొక్క ఆశలు నెరవేరుస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే.